చిన్నశంకరంపేట నుంచి నార్సింగ్ వెళ్లే దారిలో చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామ శివార్లో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ప్రారంభించిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు మీర్జాపల్లి నుంచి ఇటు శంకరంపేట అటు నార్సింగ్ వెళ్లాలన్నా రోడ్డు మార్గం లేక రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, గతంలో ఉన్న రైల్వే క్రాసింగ్ 223 బ్రిడ్జ్ వద్ద పూర్తిగా నీరు నిల్వడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, దాన్ని వెంటనే ఆ బ్రిడ్జ్ పనులు నిర్వహించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూసిన తర్వాతనే పని ప్రారంభించాలని నూతనంగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ పనులను గ్రామస్తులు అడుగుతున్నారు. దీంతో రైల్వే డిఎం శ్రీనివాస్ గతంలో బ్రిడ్జ్ కింద నిర్మించిన బ్రిడ్జ్ ను రోడ్ ను పరిశీలించి వెంటనే పనులు చేపట్టి గ్రామస్తులు వాహనదారులకు రాకపోకలకు జరిగే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి పనులు కొనసాగేలా చూడాలని అధికారులకు గ్రామస్తులకు తెలపడంతో గ్రామస్తులు వెళ్లిపోయారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జ్ వద్ద ఉన్న రోడ్డు పనులు బాగా చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ పనులు చేపట్టాలని పోతరాజరమణ డిమాండ్ చేశారు. దీంతో అధికారులు స్పందించడంతో 24 గంటల్లో రాకపోకలు జరిగే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణతో పాటు స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. రోడ్ బ్లాక్ చేసేసి వాళ్ళు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేశారు. అయితే అంతకుముందు నుంచే మాకు 223 ఏదైతే రోడ్ ఉందో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉందో దానిలో చెరువు నీళ్ళు బ్యాక్ వాటర్ వచ్చేసి 2 మంత్స్ నుంచి కూడా మొత్తం ఈ రోడ్ బ్లాక్ అయిపోయింది, మాకు ఇబ్బంది అవుతుండే. ఈ 224 నుంచే మేము విలేజెస్ ఇక్కడ మా విలేజే కాకుండా బయట ఇటు మడూరు కానీ శాలిపేట కానీ కొండాపురం అక్కడ నుంచి ఒక సుమారు ఒక 10 విలేజ్ల గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి రామన్పేట కానీ నార్సింగ్ ఎలాంటి ఇదే కొట్టు కాబట్టి ఈ 2 నెలల నుంచి ఇదే 224 గేట్ నుంచి వెళ్తా ఉన్నాం మేము. ఇప్పుడు ఈరోజు బ్లాక్ తీసుకొని అది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కోసం పని స్టార్ట్ చేయడం జరిగింది. చేస్తే మరి మేము విలేజెస్ అందరూ వచ్చి అక్కడ మాకు 223 ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే వరకు ఈ మరి వర్క్ చేయొద్దని చెప్పి బంద్ చేయడం జరిగింది. వాళ్ళు ఆపినాము. ఆపితే డిఎన్ గారు శ్రీనివాసరావు గారు వచ్చి మాకు అక్కడ వరకు ఆ 223 బ్రిడ్జ్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లం ఏదైతే స్టోరేజ్ ఉందో దాని ప్రాబ్లం కూడా చూశారు. ఖచ్చితంగా మాకు అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక ఇవాళ రేపు సాయంత్రం వరకు అలా రోడ్ క్లియర్ చేస్తాం, టెంపరీగా రోడ్ క్లియర్ చేసి ఇస్తాం అని చెప్పారు. ఇది కూడా దగ్గర ఒక 2-3 రోజులు ఇక్కడికి టెంపరీ ఫార్మేషన్ చేసి ఇక్కడికి రోడ్ క్లియర్ చేస్తామని చెప్పారు కాబట్టి